హాయ్ చేతు, సారీ కొంచెం లేట్ అయిందే. భరత్, కళ్ళేంటి అంత ఎర్రబడ్డాయి? నైట్ బార్కి వెళ్ళావా? నీకు అలా అర్థమైందా? బారుకి వెళ్ళడం వలన, మందు పీకలు దాకా వలన ఎర్రబడలేదు. మరి కళ్ళకలకా? దీనమ్మ జీవితం, ఒక మనిషి గురించి ఇన్ని బ్యాడ్ యాంగిల్స్ ఆలోచిస్తారని తెలియదు. రాత్రి నువ్వు అన్న మాటలకు ఎప్పుడెప్పుడు సుప్రభాతం వింటానా? పక్షుల కిలకిల రావాలని ఆ చెవులను ఇప్పుడు తాకుతాయా అని ఉదయించే సూర్యుని కోసం రేయంతా కాచి ఇదిగో నీ ముందుకి ఇలా వచ్చాను. చూసావా ఈ పువ్వుకి ఎంత స్వార్థమో, నీ అందానికి ఓర్వలేక ఎలా ముడుచుకుపోయిందో. థ్యాంక్ యూ. ఇది చెప్పడానికన్నా రమ్మన్నది? చాలా తొందరపడుతున్నావు. కాదా మరి, గన్లోంచి బయటకు వచ్చి లక్ష్యం వైపు దూసుకుపోతున్న బుల్లెట్లా ఉంది నా మనసు. ఇక ఆలస్యం చేకు చేతు, ప్లీజ్ రా. ఈ భర్త గడేంటి ఇక్కడ? హాయ్ చైతు. హాయ్ శ్రీరామ్. థ్యాంక్ యూ. భరత్, వన్ మినిట్. వన్ మినిట్? నువ్వు ఇక్కడేంటి? అది చైతన్యతో పార్క్లో కలిసి ఉండడం ఏంటి? అర్థం కాలేదా? లవ్ సార్, ఏదో అలా ట్రయల్స్ చేసుకుంటున్నాను. వన్ సైడ్ అయితే సరిపోద్దా? అమ్మాయి యాక్సెప్ట్ చేయాలి కదా. అటు సైడ్ నుంచి నిన్నే గ్రీన్ సిగ్నల్ వచ్చింది సార్. చూడు భరత్, నేను అమ్మాయిని చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నా. తను మా అమ్మ నాన్న కూడా పరిచయం చేశా. చైతు ఓకే అంటే ఈ క్షణమే నా భార్యను చేసుకుంటా, మహారాణిలా చూసుకుంటా. సార్, నాది కూడా సేమ్ డైలాగ్ సార్. జాబ్ ఉడితే జబులు పిసుకునే నువ్వు భార్యను ఎలా పోషిస్తావు? నీ మంచి కోసం చెప్తున్నా, వదిలే భరత్. నీ కంపెనీ కొలాప్స్ అయిందనుకో, కోలుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అదే నేను 10 రోజులు 10 కంపెనీలకు తిరిగాను అనుకో, ఏదో కంపెనీలో జాయిన్ అవుతా. కాలం ఇప్పుడు కష్టపడవని వైపే ఉంటుంది సార్. నీలాంటి వాళ్ళ కంపెనీలో పనిచేస్తే నా కంపెనీ నిజంగానే కొలాప్స్ అవుతుంది. కంటిలో నలుసు నీ కంపెనీలో నీలాంటి కర్నింగ్ వర్కర్ని ఎక్కువ కాలం ఉంచరాదు. ఇప్పుడే నా కంపెనీలోని తీసేస్తున్నా, పో. సంతోషం. కంపెనీ ఎంప్లాయర్ లవర్ని లవ్ చేస్తున్న వర్స్ట్ ఫెయిల్ అని ప్రెస్ మీట్ పెట్టి ప్రచారం చేస్తా. ఈ జన్మలోనే కాదు, ఇక ఏ జన్మ నీకు పెళ్ళి అవుదా. స్టాప్ ఇట్. ఎన్నో ఆదర్శ భావాలున్న మీరు కేవలం నా కోసం ఇలా గొడవ పడడం నాకు చాలా సిగ్గుగా ఉంది తెలుసా? ఇదంతా కాదు చైతన్య, నువ్వు నన్ను లవ్ చేస్తున్నానని వాడితో చెప్పు. మీ లవ్ ని యాక్సెప్ట్ చేసే ముందే మీరిద్దరూ ఇప్పుడు మరో ఇద్దరిని కలవాలి. అప్పుడే అనుకున్నా ఏదో ట్విస్ట్ ఉంటుందని. అదిగో మాటల్లోనే వాళ్ళు వచ్చారు. హాయ్ స్వీటీ. హాయ్ రా. హాయ్ చైతన్య. హాయ్ బుజ్జి, ఎలా ఉన్నారు? ఎలా ఉంటావు? రాయలసీమలో ఎండిపోయిన నదుల్లా ఉన్నాం. టేక్ ఇట్ చేసేయదు. ఎవరు వీళ్ళిద్దరు? అర్థం కాలేదా? మీలాగే లవ్ చేస్తున్న కౌబాయ్స్. హలో. ఏంటి, షాక్ అయ్యారా? కామా మరి. చేతు, ఇంతకీ వీళ్ళిద్దరెవరు? మీలాగే లవ్ చేస్తున్న వాళ్ళు.